ముందు బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా ఏం పిల్లది ఎంత మాట అన్నది అని మార్నింగ్ మార్నింగ్ మా పక్కింటి అమ్మాయిని హే బ్యూటీ అని చెప్పేసి అన్నాను షర్టప్ అన్నది షట్ పైకి లేపా తప్పేముంది ఇందులో ఓకే హే మై డియర్ మావోస్ అండ్ మావోయిస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత అంటే నిన్న వీలుగా లేదు అందుకోసమే రికార్డెడ్ షో ఒకటి ప్లే చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు అన్ని పనులన్నీ అయిపోయాయి హాయిగా గంట సేపు బోల్డ్ అన్ని కబర్లు మనం మాట్లాడుకోవచ్చు హాయిగా ఎన్నో అప్డేట్స్ తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు ఇంజనీర్లందరికీ కూడా ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు మన భారతదేశం ఇంతమంది ఇంజనీర్లను తయారు చేసి ఇచ్చింది చక్కగా అందరు కూడా వాళ్ళ వాళ్ళ సేవలు అందిస్తున్నారు ఈరోజు ఇంజనీర్ చేయబట్టే మనం ఈ రేడియో వింటున్నాము మనం ఇంకెక్కడో పని చేసుకుంటున్నాము హాయిగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటున్నాము ఓకే వాళ్ళందరికీ కూడా గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఓకే ఇంకా ఇంజనీర్స్ గురించి బోల్డ్ అని మనము మాటలు చెప్పుకోవాల్సింది అలాగే మరి ఈరోజు ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటున్నారా పెళ్లి రోజులు జరుపుకుంటున్నారా పుట్టినరోజులు జరుపుకుంటే చక్కగా పుట్టినరోజు ఇది ఇది వీళ్ళది పెళ్లి రోజులు ఇది వీళ్ళది వాళ్ళకి విషయస్ తెలియజేయండి అని చెప్పేసి మీరు ఒక మాట చెప్తే డెఫినెట్గా మీ మాటని నేను గౌరవించేసి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే ఈరోజు రజనీకాంత్ సో రజనీకాంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా రజనీకాంత్ పేరులోనే మంచి హీరో పేరు పెట్టేసుకున్నారు ఆయనంత పేరు సంపాదించుకొని చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రజనీకాంత్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో ఇక హైదరాబాద్లో మొత్తం కోలాహలం స్టార్ట్ అయిపోయింది కాకుంటే ఒకటి భయం దావుద్ ఇబ్రహీం హైదరాబాద్లో బాంబులు పెట్టే ప్లాన్లో ఉన్నాడట ఈ నవరాత్రాల్లో అలాగే నవరాత్రుల్లో అలాగే నిమజ్జనం చాలా పగ పగడ్బందీగా వాళ్ళు నిర్వహిస్తున్నారు తెలంగాణ సర్కార్ కట్టుదిట్టమైనటువంటి భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య ఈ నిమజ్జనం సాగుతుంది నేను ట్యాంక్ బండ్కి పోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా మరి ఆ బాంబులు అవి ఇవి అంటున్నారు నన్ను నమ్ముకొని ఓ ఎనిమిది మంది ఉన్నారు ఏం చేయాలి ఏంటి ఎనిమిది మంది మీరు అందరు నమ్ముకొని ఉన్నారు కదండి అందుకోసం చాలా భద్రతగా ఎవరు ఏమిటి ఎవరి చేతిలో సంచి ఉంది ఎవరి చేతిలో బ్యాగ్ ఉంది ఎవరి చేతిలో ఏముంది అవన్నీ కూడా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసి అడుగులో అడుగు వేసి మొత్తానికైతే నిమజ్జనం చూసే ప్రయత్నం చేస్తాను అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరండి ఈ బాంబులు ఈ మామ మహేష్ని ఆపలేవు మనం భయపడే సమస్యే లేదు ఓకే ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా నిమజ్జనానికి వెళతా తీరుతాను చూస్తాను ఓకే ఇక బోల్డెన్ కబుర్లు మనం మాట్లాడుకోవాలి అలాగే ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్ ఆర్కే పుట్టినరోజు ఆర్కే ఎవరు రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫస్ట్ టైం రమ్యకృష్ణ గారిని చూసినప్పుడు నాకు వైట్ డ్రెస్లో కనిపించారు కనిపించగానే అప్పుడు అనిపించేసింది ఇంత అందంగా ఉంటారా అని చెప్పేసి షూటింగ్ అయిపోయేంతవరకు అక్కడే ఉన్నాను రామోజీ ఫిల్మ్స్లో జరిగినటువంటి విషయం అనమాట ఇది సో అలా చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను చూస్తూ బాబో ఇక్కడ ఎవరు చూడకూడదమ్మా వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి అన్నారనమాట సరేలే అట్లీస్ట్ ఒక రెండు నిమిషాలున్నా చూసినా కదా చాలు అని చెప్పేసి అనుకున్నారనమాట ఐ మీన్ మళ్ళీ ఎప్పుడు చూసే అవకాశం దొరకలేదు బట్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోయిన్ అంటే డెఫినెట్గా రమకృష్ణ గారు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట రెండు విషయాలు బోల్డ్ అండి కబర్లు మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు గ్యాంగ్ లీడర్ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది దీని తర్వాత మీకు ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది స్టేట్యూ ఎస్ ప్రభాస్ ఆంధ్రుల చప్పుడు సో నేను యాపిల్ ఈవెంట్ జరిగింది యాపిల్ టీవీ గురించి చెప్పారు యాపిల్ వాచ్ గురించి చెప్పారు అలాగే ఐఫోన్ థర్టీన్ గురించి చెప్పారు ఐఫోన్ మినీ గురించి చెప్పారు మినీ ఎంత బాగుందో క్యూట్గా లవ్లీ అలాగే యాపిల్ సెవెన్ సిరీస్లో ఈసీజీ కూడా వచ్చేస్తుంది అలాగే పల్స్ యాక్సిమీటర్ కూడా వచ్చేస్తుంది అలాగే మీ లవర్ ఏం చేస్తుందో కూడా చెప్పేస్తుంది ఏ టైంలో ఏ ఎవరు ఏం చేస్తున్నారనే విషయం కూడా చెప్పేస్తారట ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి దానికి నిజంగా హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు మామా నేను మామ మైథిలిని ఓ మైథిలి గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎలా ఉన్నారు మీ ఊరు ఎలా ఉంది మామ నేను చేశాను మామ మీరు లిఫ్ట్ చేయలేదు మామ ఫోన్ అవును నిన్నే చేసినట్టు ఉన్నారు కదా ఆ వెంకటరెడ్డి గారు కలిసారు అంత ఆయనతో మాట్లాడాను మీకు అయినారా రేడియో చేస్తే వెంకటరెడ్డి గారు కలిసారు కాల్లో ఆ టైంలో వెంకటరెడ్డి గారు డ్రైవింగ్లో ఉన్న వెంకటరెడ్డి గారు పడుకున్నా కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుందండి ఎందుకో తెలుసా చెప్పండి సార్ నిన్న రికార్డెడ్ షో అది రికార్డెడ్ షో ప్లే అయ్యిందండి ఆ టైంలో కాల్స్ తీసుకోబడి ఇక ఒక్కొక్కసారి మన వాళ్ళు అంటారు మహేష్ గారు మాకు ఈ రికార్డెడ్ షో కావాలండి అని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేసేస్తాం ఆ టైంలో ఎలా అర్థం అవుతుంది మామ రికార్డెడ్ షో అని నాకదే అర్థం కావట్లేదు కొందరు ఉన్నారండి మన దాంట్లో కొందరు మామీస్ అండ్ మామాజ్ ఉన్నారు వాళ్ళకు ఫ్రాక్షన్ ఆఫ్ సు గారు అలాగే ఇంకా చాలా మంది వాళ్ళ తెలిసిపోద్ది వాళ్ళకి ఎలా తెలిసిపోద్దు ఏంటో స్టార్ట్ అయిన ఐదు నిమిషాల్లో డెఫినెట్గా తెలిసిపోద్ది వాళ్ళకి అంత పర్ఫెక్ట్ అనమాట వాళ్ళు వాళ్ళకి తెలిసిపోద్ది నలని గారికి తర్వాత సుగమశ్రీ గారు ఇంకా మిగతా మన వాళ్ళకు ఇది రికార్డెడ్ షో ఇది లైవ్ అనేది చాలా ఈజీగా తెలిసిపోద్ది యాక్చువల్గా ఇది కూడా రికార్డెడ్ షో నుండి అవునా మామా రికార్డింగ్ బా చెప్పారు ఓకే మైతిలి గారు అవునండి మైతి గారు ఒక మంచి క్వశ్చన్ తీసుకొని వచ్చండి ఈ రోజు నాయకుడికి వినాయకుడికి ఒక దగ్గర సంబంధం ఉంది ఏంటి అది నాయకుడికి వినాయకుడికి కామన్ ఏంటి వినాయకుడు నాయకుడు వినాయకుడు ఇద్దరిలో నాయకుడు అనేది కామన్ అంటారు బాగా చెప్పారు బా చెప్పారు ఇంకా

ఇప్పుడు మొన్న వినాయకుడు లడ్డు ఎలా ఉంటదని అడిగారు రౌండ్ గా ఉంటది అనేది కరెక్ట్ మీరేమో తినకపోతే ఉంటుంది అంటారు అట్ట నాలుగు పెట్టుకుని వస్తారు చెప్తే లడ్డు అక్కడే ఉంటది కదండి ఫిస్ట్ చెప్తా మైది లెక్క నిన్న నువ్వు నాకు నన్ను కూడా కలిపావు దాంట్లో లైన్ లోడ్ షో లో సత్యనారాయణ గారిని కలిపావు అందరిని కలిపా చాలా మంది అది అదే అనుకున్నారు లైవ్ అనుకున్నారు అది లాస్ట్ కి తెలిసింది ఏంటంటే రికార్డెడ్ వెంకటరెడ్డి గారు మాట్లాడారు మామ కానీ ఒక విషయం అదే రికార్డెడ్ షో అని తెలిసిన తర్వాత ఎవరెవరు నన్ను ఏ విధంగా తిట్టుకున్నారో ఆ విషయం కూడా తెలిసిందండి ఇప్పుడు యాపిల్ సిరీస్ కొనుక్కునే అందుకోసం యాపిల్ ఫోన్ సిరీస్ సెవెన్ లో కొనుక్ ఇది ఇటువంటి ఉన్నాయట ఎవరెవరు ఏమనుకుంటున్నారు అన్ని తెలుసుకోవచ్చట అందులో ఆ వాచ్ లో వాచ్ తీసుకోండి మామ అప్పుడన్నా డైలీ వస్తారేమో గెస్ట్ లాగా రాకుండా అంతేనా యా సో మరి నాయుడికి వినాయకుడికి నాయకుడికి వినాయకుడికి తేడా చేతిలో మీరు వీణా అన్నారు కదా ఏ వీణా వీణా సరస్వతి దగ్గర ఉంటది కదా ఏమో తెలియదు అరే ఇది ఈరోజు రమకృష్ణ గారి బర్త్డే కదా

సుగ్రశ్రీ గారు అయ్యో అది కాదండి నాకు ఇక్కడ ఆహ్వానం స్పెల్లింగ్ తెలియట్లేదు సరే పాట పేరు చెప్పండి పర్లేదు పేటలు వేసిన పెళ్లికి ఇవ్వమ్మ ఆహ్వానం పందిరికి ఇవ్వమ్మ ఆహ్వానం ఉంది కదా మా ఓకే ఆ పాట అయింది ఆహ్వానం అంటే ఒక ఒకటే ఏ కొట్టాలనా లేకుంటే రెండు ఏలు కొట్టాలనా అర్థం కావట్లేదు ఏ హెచ్ఏ కొట్ట మామా ఏ హెచ్ ఆహ్వానం ఆ రెండు ఏళ్ళు కొట్టండి రెండు ఏళ్ళు కొట్టాలా ఒక్క నిమిషం ఉండమ్మా ఆహ్వానం ఆహ్వానం అమ్మ వద్దండి కాదండి ఏం తెలుగులో కొట్టండి లేదంటే ఆ మన తెలుగు వాళ్ళు మామ తెలుగులో కొట్టండి తెలుగులో కరెక్ట్ గా ఇది వస్తున్నారు అయ్యో దేవుడా

ఒక్కరన్నా ఏదో ఈ టెన్షన్ నాకేం అర్థం అవుతలేదు ఏమండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఎవరన్నా ఆహ్వానం స్మెల్లింగ్ చెప్పగలరా మా ముగ్గురు వాళ్ళు అయితే లేదు నా వాళ్ళు అయితే లేదు సుగుణశ్రీ గారి వాళ్ళు అవ్వట్లేదు మైథిలి వారి వాళ్ళు అవ్వట్లేదు అందరు నవ్వుతూ ఇమోజెస్ పంపిస్తున్నారు కానీ ఒక్కరు కూడా అంటే డబల్ ఏ హెచ్ ఉంటుంది కదా డబల్యూ ఉండదండి అంటే ఏ ఏ హెచ్ ఉంటుందా లేకుంటే ఒక నిమిషం ఏ ఏ హెచ్ అని కూడెచ్ అయ్యో ఏమండి ఒక్క నిమిషం ఆగండి ఏహెచ్ వా అంటే వి వియా విఏ కదా అంటే ఆహ్వాహ నమ్ నమ్ నమ్మ అంటే ఎన్ఏయేము ఓకే ఆహ్వా అంటే ఎట్లా టైప్ చేస్తా ఇప్పుడు నా నా దగ్గర ఏం లేదండి నేను టైప్ చేసే పరిస్థితి లేదు నాకు మీరు పాటలు అడిగినారు ఆ స్పెల్లింగ్ ఏదో వస్తలేదు నాకు ఎట్లా చేయాలి ఏంది కష్టాలు ఒక్క నిమిషం అది అది కాదమ్మా ఇప్పుడు అది కాదు అది కాదు ఒక్క నిమిషం ఈ పాటలతో నిమిషం ఏమండీ ఆ సినిమా పాట దొరుకుతులేదు వేరే పాట అడిగాడు స్పెలింగ్ రాక పాట వేయట్లేదు ఈరోజు జీవితం ఒక నిమిషం ఉండండి ట్రై చేస్తా అందుకోసమే చదువుకోరా మహేష్ చదువుకోరా మహేష్ అంటే యా ఒక నిమిషం అయినా ట్రై చేస్తా ఆహ ఆహానం కదా ఆహ్వానం అంటే విఏ విఏఎన్ఏఎం ఏఏహెచ్ విఏఎన్ఏఎం విఏఎన్ఏఎ నాట్ ఫండ్ అని వస్తుంది అది కాదు అది కాదు ఏ ఆహ్వానం దేవుడా ఎన్ని కష్టాలు వచ్చాయి ఎరా మహేష్ ఆహ్వానానికి ఎన్ని కష్టాలు వచ్చాయి ఏట్రానికో అనుకుంటున్నారా అని మీరంతా నాకు తెలుసు బట్ నాకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది ముందుకొచ్చారు ఈరోజు వి ముందుకొచ్చారు ఇంకో వి ముందుకొచ్చారు ఎన్ ముందుకొచ్చారు అలాగే ఇంకో ముందుకొచ్చారు అలాగే ఎవరు వినోద ముందుకొచ్చేసారు వచ్చేసారు అమ్మో వీలే చేశారు ఈరోజు అండ్ అలాగే మంజులా ఓకే థ్యాంక్ యూ మంజుల సో అంటే ఆన్సర్ తెలుసుకుని ఎంతమంది వింటున్నారా నా షో తెలుసుకుందామని చిన్న ట్రిక్ ప్లే చేశా అంతే అదే ఇక వినాయకుడు నాయకుడు మనం తెలుసుకోవాలండి యాక్చువల్గా మీ ఇద్దరు కూడా మా బానే ట్రై చేశారు కానీ ఇక నెక్స్ట్ టైం ఇటువంటిది మీరు సినిమా పేరు చెప్పాలండి దయచేసి సుగుణశ్రీ గారు నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టొద్దు

అంటే అది మన దగ్గర లేనట్టుంది పాట బట్ ఉంటే మాత్రం గా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మైథిలి గారు అండ్ సుగుణశ్రీ గారు నాయకుడికి వినాయకుడికి తేడా ఏంటని చెప్పేసి మనం అడిగాను చాలామంది రెస్పాండ్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు నళిని గారు వింధ్య వల్లి విజయ మంజుల వినోద అండ్ ఉమా బాగుంది అయితే మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఏం జరిగింది తెలుసా ఒక పేషెంట్కి యశోద హాస్పిటల్లో పాపం ఆయన గుండె అవసరం ఆయనకు యశోద హాస్పిటల్లో కామినేని హాస్పిటల్లో ఒక అతను బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్నాడనమాట ఆయన గుండె కొట్టుకుంటుంది ఇంకా సో ఆయన ఎలానైనా కూడా ఆయన గుండె తీసుకొచ్చి ఈయనకు పెట్టాలి సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రీన్ ఛానల్ ఏంటంటే ఎక్కడోళ్ళు అక్కడే అయిపోవాలి కార్లు గేర్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి సో ఆ టైంలో దాన్ని ఇమేట్గా తీసుకురావడం జరిగింది ఒక అంబులెన్స్లో జస్ట్ టెన్ మినిట్స్ నిమిషాల్లో తీసుకొచ్చి పెట్టేశారనమాట దాని తర్వాత హైదరాబాద్ మెట్రో వచ్చింది కాబట్టి ఈ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మెట్రోలో మనకు ఎక్కడి నుండి కామినేని హాస్పిటల్ నుండి ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ వరకు గుండె వచ్చేసింది అన్నమాట సేవ్ అయిపోయాడు బట్ ఈరోజు ఏం జరిగింది తెలుసా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం పంజగుట్ట నీమ్స్కు గుండె చేరుకుంది మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి పంజగుట్ట నీమ్స్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో అంబులెన్స్ పన్నెండు నిమిషాల్లో గుండెని చేర్చిందనమాట ప్రమాదంలో గాయపడి డెడ్ అయినటువంటి ఓ కానిస్టేబుల్ హృదయాన్ని నీమ్స్లో ఓ రోగికి మార్పిడి చేయనున్నారు నీమ్స్లో ఇప్పటికే చాలా రకాల గుండె మార్పిడి చేశారు తొలిసారి వేరే ఆసుపత్రి నుంచి గుండెని తెప్పించారనమాట దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ దీని గురించి మనం చాలా కథలు అవన్నీ కూడా చూసాము వాళ్ళ చిన్న పాప డెడ్ అయిపోతే ఆ చిన్న పాప గుండె తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టేసి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చేసి స్టెతస్కోప్ పెట్టుకొని ఆ చిన్న పాప గుండెను లబ్ డబ్ లబ్ డబ్ శబ్దం విని ఆమె ఏడవడం ఈమె ఏడవడం కన్నీరు పెట్టించినటువంటి ఒక హృదయ విదారక దృశ్యం అనమాట అది సో ఇటువంటివి జరుగుతుంటే ఏది ఏమైనా బ్రెండెడ్ అయినటువంటి పేషెంట్కి వేరే మళ్ళీ జీవితాన్ని ఇవ్వడం జరిగింది ఆయన నిజంగా చాలా గొప్పవాళ్ళు ఓకే మరి నాయకుడికి వినాయకుడికి ఏంటి తేడా తొందరగా ఆలోచించి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో అండ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్ డ్రింకింగ్ హాట్ లెమన్ వాటర్ విత్ హనీ ఐ హ్యావ్ లాస్ట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ లెమన్ అండ్ వన్ కేజీ ఆఫ్ హనీ యా శ్రీను అండ్ మణికంఠ లైన్లో ఉన్నారు ఇద్దరు శ్రీను అండ్ మణికంఠ యా అయితే మీకు ఒక విషయం చెప్తామా ట్రంపు ప్రకటన చేశారనమాట ఏమనంటే బైడెన్ను కొన్ని సెకండ్లలో ఓడిస్తాను నేను అని చెప్పేసి అన్నారనమాట అందరు ఆశ్చర్యంగా అరే బైడెన్ను కొన్ని సెకండ్లలో ఓడించడం ఏంటి ఎలా ఓడిస్తాడు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్పై పంచులేశారు బాక్సింగ్లో ఎవరితో పోటీ పడతారు అని చెప్పేసి ట్రంప్ అడగగా అధ్యక్షుడు జో తో బాక్సింగ్ రింగ్లో ఈజీగా సెకండ్లో ఓడిస్తాను అని చెప్పేసి అన్నారనమాట ఆయన త్వరగా ఓడిపోతారు అని చెప్పేసి కామెంట్ చేశారు అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ట్రంప్ బైడెన్ మధ్య బాక్సింగ్ మ్యాచ్ చూడాలని ఉంది అని చెప్పేసి ఈయన యా అలాగే ఎప్పుడైతే చిమ్మపుడు శ్రీరామూర్తి గారు వచ్చారు చాలా రోజుల తర్వాత గురువు గారు వచ్చారు గురువు గారు అండి నమస్తే గురువు గారు అండ్ అలాగే లైన్లో మణికంటా ఉన్నారు అలాగే శ్రీను తాండ్రపాపారాయణ కూడా ఉన్నట్టున్నారు శ్రీను 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 ఉన్నావా గురుగారు యా ముందు మనం మనం గురువు గారితో నిమ్మలంగా మాట్లాడుకొని మనది ఇద్దరం మాట్లాడదాం పర్సనల్ గా ఫస్ట్ గురువు గారిని మాట్లాడిద్దామా అది కాదు మా ఫస్ట్ పెద్ద ఆయన కాదు మా గౌరవం ఇవ్వాలి కదా మా మనం నిమ్మలంగా మనం యూత్ మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా మావా ఏంది బావా నువ్వని ఎట్లా నమమంటున్నా యూత్ గాదా మన ఇద్దరం నీ ఎప్పుడూ మీగన సెలటటమో సినిమా ఏంది బావా ను అయితే గురువు గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయ్యా చూస్తూనే ఉన్నారగా బాగానే ఉన్నాను అంతేనా ఇది ఏదో యాడ్ లో ఉన్నట్టుంది బాగానే ఉన్నాను చూస్తూ ఉన్నావుగా చూస్తూనేగా బాగానే

నేను కాలేజ్ చదువుకున్నటువంటి ఆ రోజుల్లో నేను ఒక అమ్మాయిది నంబర్ అడిగాను అమ్మాయి ఇవ్వలేదు ఇప్పుడేమో తన నంబరు ఒక పెద్ద బోర్డు మీద రాసింది ఇచ్చట చీరలకు పాల్స్ అంటించబడను అని చెప్పేసి ఈ ఇచ్చట చీరలకు పాల్స్ అంటించబడను అని చెప్పేసి ఆమె నెంబర్ ఒక పెద్ద బోర్డు మీద వేసుకుంది ఇప్పుడు అప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు అడిగితే ఇవ్వలా ఇప్పుడు ఏం లాభం ఆమె బోర్డు పెట్టుకున్నా కూడా చేయము మనం ఫోన్ అయిపోయినారు మీరు అయితే మరి ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజులైంది మీతో మాట్లాడక ఆరోగ్యం కులాసాగుందా ఎలా ఉన్నారు ఒక అష్టావధానం ఎదుగుతూ అష్టావధాని గారిని ఒక పృచ్ఛకుడు ఒక ప్రశ్న వేశాట పద్యంలో ఏమనంటే వంగతోట నుండు వరి మళ్ళలో నుండు నుండు వరి మళ్ళలో నుండు దొనచేల నుండు తలుపు మూల నుండు తల మీద నుండును దీని భావమేమి తిరుమలే అని ప్రశ్న వేశాడు ఓకే వంగల ఉండేదేంటి వరి మళ్ళలో ఉండేటేంటి దొనచేలలో ఉండేదేంటి తలుపులో ఉండేదేంటి ఏంటి మీద ఉండేదేంటి ఏంటి అని ప్రశ్న ఓకే ఎన్ని ప్రశ్నలకు మరి అవధాని గారు ఏమన్నారంటే ఈ పద్యంలోనే ఉంది కదా జవాబు అన్నారు చెప్పండి అన్నారు అప్పుడు అన్నారు అవధాని గారు ఏమన్నారంటే వంగ తోటలో ఉంటుంది అయ్యా ఓకే వరి మళ్ళలో ఉంటుంది తోటలో ఉండు వరి మళ్ళలో ఉండు అంతే కదా కరెక్టే కదా చెప్పింది వంగ తోటలో ఉంటుంది వరి మళ్ళలో ఉంటుంది జొన్న ఉంటుంది తలుపు మూలనే ఉండు తలుపు మూలనే ఉంటుంది అవును సెంటర్ లో ఉండదు అవును ఏమి తల మీద ఉంటుంది తల మీద కాకపోతే కింద ఉంటుంది ఉంటుందా తల మీదనే ఉండు మీదనే ఉంటుంది తల కాబట్టి మీ ప్రశ్నలోనే ఉంది జవాబు అని చెప్పే ఎంత బాగుంది గురుగారు చాలా బాగుంది చాలా బాగుంది

చెప్పండి మామ ఇప్పుడు నాయకుడికి వినాయకుడికి కామన్ ఏంటి అని అడిగాను నేను నాయకుడికి వి ఉండదు కామన్ ఏంటి వీళ్ళిద్దరికి ఉండేది ఏంటి అంటున్నా నాయకుడు ఇద్దరి నాయకుడు ఉంది అంటారు నాయకుడిలో నాయకుడు ఉంటుంది

సో నాయకుడు తింటాడు కానీ నాయకుడు తింటాడు కానీ డబ్బులు తింటాడు వినాయకుడు లడ్డూలు తింటాడు నాయకుడు దేనికి లీడర్ వినాయకుడు జ్ఞానాలకి లీడర్ ఓ ఆ దేశానికి లీడరా ఇద్దరూ పరిపాలిస్తూ ఉంటారని చెప్పేసి నళిణి గారు పంపిస్తున్నారు మిగతా వాళ్ళందరూ సూపర్ నాయకుడు ఎన్నికల్లో నిలబడతాడు గణేష్ నిమజ్జనం అప్పుడు వినాయకుడిని నిలబెడతాం ఇది నా లాజిక్ ఓకే మరి మై డియర్ మామస్ అండ్ మామీస్ ఇంకా మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారుందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను రేపటి నుండి డెఫినెట్గా వచ్చేస్తాను ఇంకా మీతోటే ఆటలు పాటలు అన్నీ కూడా సరేనా రేపటి తెల్లారందం మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాం మరి వాళ్ళ మనసులో ఏముందో